చెకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరే. మింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. లేకపోతే నేను అనేదాన్ని లేను. ప్రేమున్న చోటే కోపం కూడా ఉంటుందంటారు బావా, దీనిపై సైన్ చేయి. ఏంటిది, నీ సైన్ చేయమంటే నిత్య పేరు రాసావు? నిత్య ఆఫీస్కి వచ్చిందని అడగబోయి పొరపాటున పేరు రాసినట్టున్నాను, ఫ్రెష్గా టైప్ చేసి తీసుకురా. స్వప్న, నిత్య వచ్చిందా? ఎక్కింది దిగిందో లేదో. వాట్? అదే బావా, ఆ ఇంట్లో కోడి కూసిందో లేదో, మేడం గారికి మెలకు వచ్చిందో లేదో అంటున్నాను. లేదు స్వప్న, నిత్య టైం అంటే టైమే, పంచువాలిటీలో తను పర్ఫెక్ట్. బాగా వెనకేసుకొస్తున్నావు బావా, తనని ఆకాశానికి ఎత్తేస్తూ నువ్వు మాత్రం పాతాళానికి పడిపోతున్నావు. ఎందుకింతలా దిగజారిపోతున్నావు బావా? రోజురోజుకి నీ బిహేవియర్ చేంజ్ అవుతుంది. నంబర్ వన్ కావడం కోసం ఇంతలా దిగజారాలా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి? అంతలా తన వెంట ఎందుకు పడుతున్నావు? కళ్ళ ముందున్న నన్ను కాదన్నావు, ఎంగేజ్మెంట్ రింగ్ విసిరుకొట్టినా ఆ నిత్య కావాలన్నావు, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్సల్ట్ చేసినా అదే ఎక్కువ అన్నావు, ఆఖరికి నిన్ను అవాయిడ్ చేస్తున్నా తనతోనే అటాచ్మెంట్ పెంచుకుంటున్నావు. తన పేరుతో ఫ్యాక్టరీ కొన్నావు, జేజిని పక్కన పెట్టి తనతోనే రిబ్బన్ కటింగ్ చేయించావు, వాళ్ళింటికెళ్ళి డ్రెస్ ఇచ్చావు, తన డ్రెస్ని పాడు చేసుకుని వచ్చినా పల్లెత్తి ఒక మాట కూడా అనుకుండా తనని ఫాలో అయ్యావు. నీ క్యారెక్టర్ ఇది కాదు బావా, నిన్ను నువ్వు మిస్ అవుతున్నావు, తన మాయలో పడి మారిపోతున్నావు. నువ్వు ఊహానాలే కానీ వేల మంది అమ్మాయిలు నీ వెంట పడతారు, నువ్వు చిటికేస్తే నీ చిటికిన వేలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. భారతంలో శ్రీకృష్ణుడుకున్నంత బ్యాక్గ్రౌండ్ ఉంది బావా నీకు, రామాయణంలో రాముడిలా ఆ ఒక్క దాన్నే పట్టుకొని వెళ్లాడుతున్నావు. అది సీత కూడా కాదు, శూర్పణక. థింక్ చేయి బావా. అది నాకు కూడా కన్ఫ్యూజన్లో ఉంది స్వప్న, నిత్య బిహేవియర్ డైజెస్ట్ అవ్వట్లేదు, మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. బావ దారిలోకి వస్తున్నాడు. ఓ పని చేద్దామా, నువ్వు నేను కలిసి మన ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. ఈ వర్కర్ని వదిలేసి పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వాలనుంది. బావా ఏంటి బావా నువ్వు అనేది? ఎస్ స్వప్న, డ్రైవర్ కూడా వద్దు, నేనే డ్రైవ్ చేస్తాను, ఎవరికి తెలియకుండా వెళ్ళిపోదాం, కమాన్. బావ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటాడని తెలుసు,
కానీ ఇంత ఫాస్టా? ఎలాగైనా ఈ విషయం మంగకు చెప్పాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మంగ. ఉండవే, రాత్రి ఏం తాగానో ఏంటో తల బద్దులు అయిపోతుంది. కాసేపు పడుకుందాం అనుకుంటే పొద్దున్నే లేపి ఆఫీస్కి పంపించారు. నేనేం చేయాలి ఇక్కడ? నాకేం వచ్చని చెబితే అర్థం చేసుకోరు. ముందు నేను చెప్పేది విను. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఇందాక జై సారు ఆ స్వప్న మేడము సచ్చినుడు అంత పనిచేస్తున్నాడా? ఆడికేం తక్కువైందా ఇప్పుడు? నిన్న రాత్రి కదా అడిగితే హగ్గిచ్చాను. ఏంటి హగ్గిచ్చావా? అదేదో రగ్గిచ్చినట్టు చెప్తావేంటే? అంతకు ముందు కిస్ కూడా తీసుకున్నాడు. ఏంటే ఊళ్ళో ఎవరైనా చిన్న మాట అంటే కసుబుసలాడేదానివి, ఏకంగా కిస్ ఎలా ఇచ్చావే? అదేదో తెలియకుండా జరిగిపోయింది లేవే. అయినా ఎన్నిచ్చినా ఏం లాభం? ఈ మగల బుద్ధి అంతా కుక్క తోక వంతర్లాగా. ఇంతకే నీ బుద్ధి ఏమైందే? ఉట్టి నటనే అన్నో, మళ్ళీ ఇదేంటి? మీ అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ముందు ఈ విషయం మేడం గారికి తెలిస్తే నా ప్రాణం తీస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడో వెళ్ళి అత్తగారిని కడుగేస్తాను. ఆగవే, నా ఇష్టమని సారంటే? ఏంటి అతనిష్టం? కోర్తగ్గు పెటప్గా సౌండ్ వచ్చేస్తుంది. నేనుండగా అమ్మాయి గారికి అన్యాయం జరగనిస్తానా? అసలు ఆయన్ని కాదు, ముందు ఆ దిష్టి కోడిగుడ్డు మొహన్ అనాలి. వాడెవడే ఉన్నాడుగా రేవులు తాటి చుట్టులో ఈ ఆఫీస్లో ఒకడు? ఎప్పుడు ఆయన చుట్టూ సార్ సార్ అంటూ తోకలా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తాటకి ఆయన ఎగిరేసుకుపోతుంటే ఏం చేస్తున్నాడు అతన్ని? అయ్యో రామా, రాత్రి మిమ్మల్ని అంతటేసి మాట్లాడనా? నాకేమీ గుర్తులేదు సుమండి. ఏది ఏమైనా మీకు సారీ చెప్పాలి. సారీ అండి, మీరు అలా ఏడవద్దు. సారీ చెప్పాను కదా, కూర్చుని పనిచేసుకోండి. సారీ ఓకేనా? ఏంటి ఏంటి మీరు చేసిన పని? ఇదేమైనా బాగుందా? అస్సలు బాగాలేదు మేడం, అందుకే సారీ చెప్పాను. ఏమా సారీ చెప్పాను కదా. సారీ కాదు, మీ సార్ గురించి నాకేం చెప్పావో అది చెప్పు ముందు. సర్వకాల సర్వావస్థల యందు మా సార్ మంచివారని చెప్తాను మేడం. మంచివాడు కాదు, ముంచేవాడు. మీరు పదండి చెప్తాను, పదండి. నువ్వు పని చూసుకో తల్లి, మీరు రండి, మీరు రండి చెప్తాను. మేడం గారు ఎందుకో ఉదయాన్నే ఉగ్ర రూపంతో ఉన్నారు, కారణం తెలుసుకోవచ్చా? కారాలు నూరి కంట్లో, మిరియాలు నూరి నోట్లో పెట్టేస్తాను. అయ్యో రామా, అంత తప్పు నేనేం చేశానండి? నువ్వు కాదు, మీ సార్ చేస్తున్నారు. ఆ స్వప్నం తీసుకుని ఏం హౌస్ అది? ఫామ్ హౌస్? ఫామ్ హౌస్ కు వెళ్తున్నాడంట. రామా రామా, సార్ అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయరండి. చారీ, మీ సార్ తప్పు చేస్తున్నాడని చెప్తుంటే నమ్మకుండా వాదిస్తావేంటి? సమస్య లేదు మేడం, సార్ తప్పు చేసే ఛాన్సే లేదు. ఆయన శ్రీరామచంద్రుడు, ఒకటే బాణం ఒకరే భార్య. వెదురు బొంగేం కాదు, చెదలుపట్న చెక్క భోషణం బిల్డప్ నువ్వు. మేడం గారేమిటి, మరి ఊరమాసులోకి దిగిపోయారు. మీ సార్ ఎంతో గొప్పడు అనుకున్నాను, చిచి ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. సందేహించకు మమ్మా, రఘురాము ప్రేమను సీతమ్మా. సందేహించకు మమ్మా, ఒకే బాణము ఒకటే మాట, ఒక బామకే రాముడి ప్రేమ. మిన్నే విరిగి నువ్విలా నమ్మవు గాని నిన్ను. అచ్చుడు 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 అటు చూడు. చూసావా, నమ్ముతావా ఇప్పుడైనా? ఇదేదో మాయలేడి కథలా ఉంది మేడం. అదే చెప్పేది, ఆ టక్కులాడి తనుకుపోతుందని. ఎందుకు మేడం? వాళ్ళని వెంటాడు పట్టుకోవడానికి. నాకు కార్ డ్రైవింగ్ రాదండి. పోనీ బైక్ తీసుకురా. బైక్ డ్రైవింగ్ కూడా రాదండి. అయ్యో ఇంకేం వచ్చాయా నీకు? ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చోవడం వచ్చండి. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు సరే? ఏం నేర్చుకోకుండా అక్కడ ఆగిపోయావా? ఈ స్కూటీ ఎవరిది? ఇది మన రిసెప్షనిస్ట్ అండి, ఉండండి తాళం తీసుకొస్తాను. ఆగు.
ఎవరైనా చూస్తే బాగోదండి. ఎక్కువయ్యా ముందు. మా మీనాక్షి తెలిస్తే ఫీల్ అవుతుంది. ఎక్కువ నేను కోటేశ్వరాల కూతుర్ని. నాకు ఇదంతా మామూలు విషయం చారి. ఇంత స్పీడ్ చిన్న విషయమేమీ కాదు. ఈ స్పీడ్ కి నా టంగుపై తడారిపోతుంది. రోజు తడిచిపోతుంది. నా ఇన్సూరెన్స్ పాలసీ ఇంకా పూర్తి అవ్వలేదు. నాకేదైనా అయితే నా మీనాక్షి రోడ్ల మట్టే. ఈ చేతి నా చావుకే వచ్చింది. ఇదిగా మీరు అసలే హెల్మెట్ పెట్టుకోలేదు. అసలు లైసెన్స్ ఉందా? తెచ్చారా? ఎవరు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే ఫైన్ వేసేస్తారు. ఎవరు ఆపిన ఆగేది లేదు. ఆగేది లేదు. ఎవడి నాకు అర్థం చేసుకోండి. ఇదిగో ఎదరా సిగ్నల్స్ ఉన్నాయి. అక్కడ మా సార్ ఖచ్చితంగా ఆగుతారు. ఈ లోపు మనం వెళ్ళి పట్టుకోవచ్చు. స్లోగా వెళ్ళండి. మేడం, అయ్యి బాబోయ్, కూష్మాండం బద్దలైపోయింది నాయన. మేడం, మా అయ్యో వై, ఏంటి చరి నువ్వు? నీ కూర్చోడం కూడా రాదా? మరీ అంత వేగంగా వెళ్తే ఎలా కూర్చుంటావు? అయ్యో, కార్ ఎక్కడ కనిపించట్లేదు. చారి, అంతా నీ వల్లే. బాబో, మీలాంటి కాగులెత్తికల్లా ఇంకొంచెం ఉండుంటే నేను లేట్ చారీడ్ అయిపోయేవాడిని. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఆ ఫామ్ హౌస్ అడ్రస్ నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను కదా. కూర్చో మరి. ఎక్కుతురావండి. కూర్చో. బండిని ఎలా వదిలేస్తే ఎలాగా? ఈ బండి గల వారికి సమాధానం చెప్పొద్దు. అసలే ఆ రిసెప్షనిస్ట్ కోపించింది. చారి, ఇదేనా? ఇదేనా ఫామ్ హౌస్? ఆ ఇదేనండి. ఇదిగో సార్ కార్ కూడా ఇక్కడే ఉంది కదా. చారి. ఆ మేడం. ఏం చేస్తున్నావు చారి? సారు స్వప్న గారు కార్ లో ఉన్నారేమో చూస్తున్నాను మేడం. నీకు చెరువంత చాదుస్తాను తప్ప చేప పిల్లంత తెలివి కూడా లేదు. వాళ్ళు ఇంకా కార్లు ఎందుకుంటారు? అవును మేడం, హౌస్ లోకి వెళ్ళుంటారు. ఇప్పుడు చెప్పు, మీ బాస్ శ్రీరామచంద్రుడా చుక్కల్లో చంద్రుడా? ఎందుకు ఏడుస్తున్నావు? నా లైఫ్ లో ఫస్ట్ టైం మేడం. ఏడవడమా? నా అంచనా తప్పవడం. సార్ ని ముఖేష్ అంబానీ అనుకున్నాను, కానీ మనిషి జన్మ ఎత్తిన మన్మధుడని ఇప్పుడే అర్థమైంది. అలాంటి వాణ్ణి ఏం చేయాలి చారి? మజ్జికలో కవ్వం వేసి వెన్న చిలికినట్టు ఒంట్లోంచి కొవ్వు తీయాలా వద్దా? తీయాలి మేడం. బంగాళాదుంప చెక్కు తీసినట్టు వాడి చర్మం వలవాలా వద్దా? వలవాలి మేడం. మాసిపోయిన గుడ్డను బండరాయి కేసి బాది ఉతికినట్టు ఉతకాలా వద్దా? ఉతకాలి మేడం. అయితే పద. ఎక్కడికి మేడం? మీ సార్ కి రే పెట్టడానికి. మీరు వెళ్ళండి. ఏ, నువ్వు రావా? ఇక్కడ దాకా వచ్చాను కదా మేడం.
ఆయన దాకా రావా అని అడుగుతున్నాను. ఏముడి దగ్గరికి ఎలా రమ్మంటారు? మీరు వెళ్ళరండి మేడం, గెలుపుతో తిరిగొస్తే గర్వపడతాను, ఓటమితో తిరిగొస్తే వాదారుస్తాను. ఏది ఏమైనా నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే తిరిగి వెళ్ళడానికి నాకు డ్రైవింగ్ రాదు కదండి. ఆఘోరించు. వచ్చి రాగానే అప్పుడే గడిపెట్టుకున్నారా? చెప్తా మీ సంగతి. బావైతే మాత్రం పిలవగానే మేక పిల్లలా వచ్చేస్తుందా? పెళ్లి పరంటూ ఏమీ ఎక్కర్లేదా? చదువుకుంది ఎందుకు? ఫామ్ హౌస్ చాలా బాగుంది కదా బావా, మొత్తం ఒడ్డుతో. సచ్చినుడు చొక్కా విప్పుతున్నాడేంటి బావా? ఏం చేస్తున్నావు? బావా, ఆర్ యు సీరియస్? చిచ్చి, ఎంత బరదగించావే, ఆయనకి ఐ లవ్ యూ చెప్తావా? ఐ టు లవ్ యూ స్వప్న. ఒరే ఉడతలు పట్టే మొహమోడా, నువ్వు కూడా దాన్ని లవ్ చేయడమేంట్రా? నీ మొహానికి ఇద్దరు కావాలా? నువ్వు ఇంత త్వరగా మారిపోతావు అనుకోలేదు బావా. కళ్ళ ముందు నన్ను వదిలేసి ఆ కోపిస్టు నిత్య వెనకాల పట్టం వేస్ట్ అనిపించింది. ఏంటి అమ్మాయి గారు వేస్టా? నువ్వే వరస్ట్. ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని ఇంకో అమ్మాయితో సరసలాడుతున్నావు. నువ్వు నువ్వు బాగుపడు. థ్యాంక్ యూ బావా, ఇక నుంచి నేను నీదాన్ని, నన్నేమైనా చేసుకునే ఫుల్ రైట్స్ నీకున్నాయి. నీలాంటి మరదల్ని అనవసరంగా మిస్ అయ్యాను. నువ్వే నాకు కాబోయే మిస్సెస్వి. అది నీ పెళ్ళం అయితే అమ్మాయి గారి గతేం కావాలరా? చచ్చిన అమ్మాయి గారికి అన్యాయం జరగనివ్వను. మురిపించే మాట చెప్పావు, ముద్దు పెడతాను బావా. ముద్దు పెట్టినా నువ్వు
శుభతరుణానా మనసతునా కొరికి దినా వరదాలు తొలగ నీ